అక్వైరే శ్రోతలందరికీ నమస్కారం. విషయం సుత్తి లేకుండా సూటుగా చెప్పేస్తా. నా కోసం మీరు ఈ వీడియో చూస్తేనే లైక్ బటన్ మీద ఒక్కటి ఇవ్వండి. అలాగే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో వనామి చెరువులో గోధుమ రంగులో వచ్చే తెట్టు ఎందుకు వస్తుంది, ఎలా నివారించాలి. ఆ వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్రక్కన ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కిన వెంటనే గంట వస్తుంది, దాన్ని కూడా కొట్టేయండి. ఇక ఈరోజు విషయానికి వస్తే, వనామి మరియు చేపల చెరువుల్లో ఆకుపచ్చ రంగులో తేలియాడే తెట్టు, ఈ ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన తేలియాడే తెట్టు అనేది వనామి చెరువులలో అరుదుగా కనిపించిన చేపల చెరువులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చేపల చెరువులతో పోలిస్తే వనామి సున్నితమైన జీవి కనుక ఎక్కువ నష్టం వనామి సాగులో కలిగే అవకాశం ఉంటుంది. ఈ ముదురు ఆకుపచ్చ రంగు తెట్టు ఎలా ఏర్పడుతుందని మనం గమనిస్తే, ముందు మనం చెరువులో ఉండే ప్లవంకాలు లేదా ప్లాంక్టన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ప్లవంకాలు లేదా ప్లాంక్టన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వృక్షజాతి ప్లవంకాలు, రెండు జంతుజాతి ప్లవంకాలు. మళ్ళీ ఈ రెండు రకాల్లోనూ ఏమి ఉంటాయో వివరించాలంటే మనకు ఇంకో రెండు వీడియోలు టైం అంతా అవుతుంది. అందువల్ల ఈరోజు మనకు ఎంత అవసరమో అంతవరకే టచ్ చేస్తాను. ప్లవంకాలలో ఉపయోగపడే ప్లవంకాలు, యూజబుల్ ప్లాంక్టన్ మరియు ఉపయోగపడకుండా నష్టాన్ని కలిగించే ప్లవంకాలు, హార్మ్ఫుల్ ప్లాంక్టన్స్ ఉంటాయి. హానికారక ప్లాంక్టన్ అయినటువంటి మైక్రోసిస్టి దీనికి కారణమని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అనగా, ఈ మైక్రోసిస్టి అనేది తొందరగా అభివృద్ధి చెందుతుంది, పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మైక్రోసిస్టి ఉన్న చెరువులలో నీరు రోజురోజుకు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. గాలివాటానికి అనుగుణంగా నీటిపైన తెట్టు తెట్టుగా ముదురు ఆకుపచ్చ రంగు తెట్టు అనేది వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా. దీనిని బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. దీనిని చేతితో పట్టుకుని పైకి తీస్తే మెత్తని పేషులా ఉంటుంది. దీనిని రొయ్యలు కానీ చేపలు కానీ తినడం వల్ల ఆహార నాళాలలో ఇన్ఫెక్షన్లు వస్తాయి, అలాగే ఎదుగుదల లోపిస్తుంది, మేతలు కూడా తీసుకోవడం తగ్గిస్తాయి. అయితే దీనిని నివారించడానికి నాకు తెలిసినంత వరకు ప్రత్యేకించి మందులు అంతగా లేవు. కానీ రైతులు దీనిని నివారించడానికి చెరువులోని నీరును కొంత శాతం మార్పు చేస్తారు లేదా శానిటైజర్ వాడుతూ ఉంటారు. ఆ సమయంలో కొంత ఉధృత తగ్గినప్పటికీ ఈ ప్లాంక్టన్ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 5-10 రోజుల్లో తిరిగి యథాస్థితికి వస్తుంది. అయితే రైతులు దీని నిమిత్తం ఎక్కువ ఖర్చు పెట్టకుండా నా అనుభవంలో నేను పరిశోధించి తెలుసుకున్న దానిని మీకు తెలియపరుస్తాను. నేను ఒక రైతుకు చేపలు మరియు వనామి పాలికల్చర్ చేసే చెరువులో చేపలకు ఆక్సిజన్ ప్రాబ్లం ఏర్పడుతుందని గమనించి ఉదయం సమయంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవ్వమని చెప్పాను. అయితే ఈ చెరువులో మైక్రోసిస్టి తెట్లు ప్రాబ్లం కూడా ఉంది, దానిని మేము పట్టించుకోలేదు. ఆక్సిజన్ ప్రాబ్లం నివారించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవ్వమని చెప్పాను. అయితే ఆ రైతు ఇచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రానికి ఈ ఆకుపచ్చ రంగు తెట్లు కూడా పోయింది. సో అప్పటి నుంచి ఈ సమస్య ఎవరికి వచ్చినా ఎకరానికి 5 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ చొప్పున ఉదయం ఎండ వచ్చే సమయంలో ఇవ్వమని చెప్తాను. ఖర్చు తక్కువ, పైగా ఆక్సిజన్ ఉపయోగం కూడా ఉంటుంది. అయితే ఈ ప్లాంక్టన్ ఈ విధంగా ట్రీట్మెంట్ చేసిన సమయంలో చెరువు అడుగు భాగానికి చేరుతుంది కనుక అమోనియా నైట్రేట్ వంటి విషవాయువులు అభివృద్ధి చెందకుండా జియోలేట్ మరియు పిఎస్ వంటివి ఇచ్చుకోవడం మంచిది. ఈ ఉత్పత్తులు మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మీరు ఎలాగో బయట తీసుకుంటారు కనుక మన దగ్గర తీసుకుంటే నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, లేదా మీకు అందుబాటులో ఉన్న చోట తీసుకోండి. రైతులు తక్కువ ఖర్చుతో ఆకుపచ్చ తెట్టును హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడి తొలగించుకుంటూ అత్యధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటుంది మీ ఆక్వాసాగు.